హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే సోన్ పాపిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ సోన్ పాపిడికి కావలసిన పదార్థాలు, మనం శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి, బేసన్ ఫ్లోర్ అన్నమాట. శనగపిండి మనం ఒక కప్పు తీసుకుంటే మైదా పిండి హాఫ్ కప్పు తీసుకోవాలి. మెజర్మెంట్ కప్పున్నర పిండి అన్నమాట, కప్పు శనగపిండి, అరకప్పు మైదా పిండి. మనం కప్పున్నర చక్కెర తీసుకోవాలి, పంచదార. మనం పిండి ఎంత ఈక్వల్ క్వాలిటీ అయితే తీసుకున్నామో పంచదార కూడా అదే ఈక్వల్ క్వాలిటీ తీసుకోవాలా. కప్పున్నర పిండిలు తీసుకున్నాను, కప్పున్నర పంచదార తీసుకున్నాను. కొంచెం సన్నగా తరిగిన బాదం పప్పులు, కొంచెం ఇలాచీ పౌడర్, ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను. నెయ్యి బాగా ఫ్రెష్గా ఉంటే సోన్ పాపిడి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు కొంచెం నాన్ స్టిక్ దాంట్లో నెయ్యి రాసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట నేను. ఇందులో మనం ఆనక పిండి వేసుకోవాలి. ఇప్పుడు సోన్ పాపిడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను. ఇందులో కప్పు నెయ్యి తీసుకున్నాను, శనగపిండి ఒక కప్పు, అరకప్పు మైదా. ఈ రెండు నెయ్యిలో బాగా మనం వేయించుకోవాలన్నమాట. ఈ శనగపిండి మైదా పిండి బాగా నెయ్యిలో వేగిపోవాలన్నమాట. అంతా కలిసిపోయేటట్టు కలుపుకొని బాగా వేయించుకోవాలి. ఈ నెయ్యిలో శనగపిండి మైదా బాగా మనం చక్కగా బాగా వేగిపోయేటట్టు బాగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు పచ్చి వాసన లేకుండా ఉంటుంది సోన్ పాపిడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఇది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మన ఇంట్లోనే ఎంత ఈజీగా ఈ సోన్ పాపిడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది బాగా ఉడికిపోయి బబుల్స్ లాగా రావాలన్నమాట. ఇలాగా బబుల్స్ వస్తాయి అన్నమాట. బాగా వేగిపోతే పిండి పచ్చి వాసన పోయి మనకు బబుల్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు సోన్ పాపిడి చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. శనగపిండి మైదా ఈ నెయ్యిలో వేయించడం వల్ల మంచి వాసన కూడా వస్తుంది అన్నమాట. ఇది బాగా వేయించుకోవాలన్నమాట. బాగా షాపుల్లో కొని తెచ్చుకునే కంటే ఇంట్లోనే సోన్ పాపిడి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చక్కగా రెడీ అయిపోయింది, బబుల్స్ లాగా వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం మనం. ఇది కొంచెం చల్లారాలి, దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను పంచదార పాకం పట్టుకుంటానికి. వాటర్ వేస్తున్నాను కొంచెం. ఇందులో కప్పున్నర చక్కెర వేసుకోవాలి. మనం కప్పున్నర పిండి తీసుకుంటే కప్పున్నర చక్కెర అన్నమాట కొలత. పంచదార కరగాలి, కొంచెం ఉండపాకం రావాలన్నమాట. పంచదార కరిగి ఉండపాకం రావాలి. పంచదార బాగా కరిగి ఉండపాకం రావాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, పంచదార కరుగుతుంది, బబుల్స్ వచ్చాయి కదా. ఇది బాగా కరిగి ఉండపాకం రావాలన్నమాట. అప్పుడు మనం నాన్ స్టిక్ దాంట్లో నెయ్యి రాసుకున్నాం కదా, దాంట్లోకి పంపాలన్నమాట. పాకం వచ్చిన దాకా బాగా కరిగించాలి. పంచదార పాకం రెడీ అవుతుంది. ఇది ఉండపాకం వచ్చిందేమో ఒకసారి వాటర్లోకి వేసుకొని చూసుకుందాం అన్నమాట. ఉండపాకం రావాలి. పాకము ఇలాగా ఉండపాకం రావాలన్నమాట మనకి. ఇలా ఉన్నప్పుడు తీసుకోవాలి నాన్ స్టిక్ దాంట్లో పోసుకుందాం. రెడీ అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. నాన్ స్టిక్ ఉంది కదా కళాయి, అందులో పోసేస్తున్నాను ఈ పంచదార పాకాన్ని. పోసుకుంటే కరుచుకోకుండా ఉంటుంది నాన్ స్టిక్ అయితే. దీన్ని బాగా కలపాలి. చాలా కేర్లెస్ గా ఉండాలి. సోన్ పాపిడి చేసినప్పుడు చేతులు కంటుకుంటూ ఉంటుంది. ఇలాగా ఇలాగా అంతా కలుపుతూ ఉండాలి.
పాకం అంతా దగ్గరికి వచ్చిన దాకా ఇలాగా కలుపుతూ ఉండాలన్నమాట. తీగలాగా వస్తుంది అన్నమాట. అప్పుడు మనం వేయించుకున్న శనగ పిండి మిశ్రమాన్ని వేయాలి. ఇలా కలుపుతూ ఉంటే తీగలాగా వస్తుంది, కలర్ మారిపోతుంది, వైట్ రంగులోకి వస్తుంది పాకం అంతా. చాలా కేర్లెస్గా ఉండాలి. చూసారా ఎంత తొందరగా. ఇలాగా ఇప్పుడు పిండి యాడ్ చేసేద్దాం. వేయించుకున్న పిండి వేసి కలుపుకోవాలన్నమాట. మనం ఇందాక పిండి వేసాం కదా, శనగపిండి వేయించుకున్నాం కదా, అది కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాం. సాఫ్ట్ సోన్ పాపిడి రెడీ అయిపోయింది. అంతా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ సోన్ పాపిడిని మనం ఒక నెయ్యి రాసిన పళ్ళెంలోకి సర్దుకున్నాం. నెయ్యి రాసిన పళ్ళెంలోకి సోన్ పాపిడిని అంతా వేసుకొని కటింగ్ చేసుకునేలాగా మనం అంతా సర్దుకోవాలన్నమాట. మనకి పీసెస్గా వస్తుంది అన్నమాట సోన్ పాపిడి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే సోన్ పాపిడి ఇది. తీగ తీగగా రాదండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఈ సోన్ పాపిడి. ఇది వేరే రకం సోన్ పాపిడి, సాఫ్ట్గా ఉండే సోన్ పాపిడి. మనం ఇలాగ పెట్టుకున్నాం కదా, దీని మీద మనం సన్నగా తరుక్కున్న బాదం పప్పుల్ని వేసుకోవాలి. సన్నగా తరిగిన బాదం పప్పులు మనకి పిస్తా అయినా వేసుకోవచ్చు, బాదం పప్పులైనా వేసుకోవచ్చు అన్నమాట. వేసుకొని ఇలాగా అద్దుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే సోన్ పాపిడి, సాఫ్ట్ సోన్ పాపిడి రెడీ అయిపోయింది. దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ఎంతో ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని కట్ చేద్దాం. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు ఈ సాఫ్ట్ సోన్ పాపిడి ఉంది కదా, దీన్ని పీసెస్గా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా, చూస్తుంటే మైసూర్పాకులాగే ఉంటుంది కానీ సాఫ్ట్ సోన్ పాపిడి. వీటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో ముక్కలు. ఇవి సాఫ్ట్ సోన్ పాపిడి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, సాఫ్ట్ సోన్ పాపిడి ఎంత బాగా వచ్చిందో. ఈ సాఫ్ట్ సోన్ పాపిడి గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.